హాయ్ అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా అందుకనే ముందు హౌస్ క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈరోజైతే వంట పని త్వరగా పూర్తి చేసుకొని ఒక హాల్ రూమ్ అయినా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే బగారా రైస్ చేశానండి పిల్లలకి టిఫిన్గా పెట్టేస్తున్నాను ఇది కూడా తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయి నేను త్వరగా పని పూర్తి చేసుకొని హౌస్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి అలాగే వంట చేయడానికైనా పప్పు పెట్టేసాను కుక్కర్లో గోంగూర పప్పు చేస్తే త్వరగా అయిపోతుంది కదా దాంతోపాటు బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నానండి అలాగే మన ఇంటిని అంత శుభ్రంగా ఉంచుకుంటామో మన దాంతోపాటు మన మైండ్ని కూడా అంత క్లీన్గా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అనుకుంటానండి అయితే చాలా చిన్నదిగా ఉంది కానీ షెల్ఫ్ చాలా టైం పట్టేసింది ఒక గంటన్నర అలా పట్టేసింది ఇవన్నీ తీసి మళ్ళీ సర్ది పెట్టేసరికి అలాగే మనం ఎప్పుడూ మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఇలా మనం ఒంటరిగా పనిచేసేటప్పుడు మనకి కొంచెం విసుగ్గా బోర్గా ఉంటుంది కాబట్టి మనం టీవీలో సాంగ్స్ కానీ ఏమైనా పెట్టుకొని పనిచేసామంటే మనకి ఎనర్జీ వస్తుంది మళ్ళీ మనకు కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది అంటే కొంచెం పని త్వరగా అయిపోయేటట్టు కూడా చక్కగా చేసుకుంటాం పనులు అనేవి అప్పటి రోజుల్లో అయితే మా అమ్మ వాళ్ళు మనుషులు పెట్టించి చేసేవారండి అదే ఇత్తడి గిన్నెలు అవి ఎక్కువ ఉండేవి కదా వాటిని తోమడానికని మళ్ళీ చెరువు నుంచి వాటర్ తెచ్చి ఆ ఇత్తడి గిన్నెలు తోమేవారు చాలా తెల్లగా ఉంటాయని మనకైతే ఇబ్బందులు ఏవే లేవే ఎందుకంటే అన్నేసి మనం ఇప్పుడు అసలు ఇత్తడి చాలా తక్కువైపోయింది పూజా సామాగ్రి వరకే కొనుక్కుంటున్నాము పెద్ద పెద్ద బొగాణాలు గిన్నెలు అవన్నీ ఎవరు కొనుక్కోవట్లేదు కదండి ఇప్పుడు ఇక్కడ చూసారా టీవీ వెనుక మొత్తం చాలా ధూళి పట్టేసింది నాకైతే పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇదైతే మా చిన్నబ్బాయి పాలు బాటిల్ నేను అదే మెమోరీగా ఉంటుందని దాచిపెట్టుకున్నానండి ఇప్పుడైతే పిల్లలకి చాలా ఫొటోస్ అవి వస్తున్నాయి కానీ అప్పటి రోజులు అవి ఉండేవి కాదు ఒక రకంగా చెప్పాలంటే మనం చాలా లక్కీ అనుకుంటాను నేనైతే ఇలా మనం క్లీన్ చేస్తున్నప్పుడు కొత్త పేపర్లు వేసుకునే ముందు ఆ షెల్ఫుల్లో హారతి కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అవి వేసామంటే పురుగులు బొద్దింకులు అవి తొందరగా రాకుండా ఉంటాయండి ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను అది పూర్తి అయిపోతే వంట అయితే అయిపోయినట్టే కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవాలి ఆ షెల్ఫ్ అంతా క్లీన్ అయిపోయేసరికి నాకైతే గంట నా టైం పట్టిందండి ఇప్పుడు మళ్ళీ ఇంటిని ఒకసారి తడిబట్టు పెట్టుకోవాలి మొత్తం ధూళంతా ఉంటుంది కదా మళ్ళీ ఏంటంటే మనం ఒక బకెట్ని ఇలా పెట్టేసుకున్నామంటే చెత్త పేపర్లన్నీ దీంట్లో వేసేస్తే మనకి పని అనేది చాలా త్వరగా అయిపోతుంది అలాగే మార్కెట్లోకి మనకు కావాల్సిన ఇంటిని దులపడానికి కావాల్సిన బ్రష్లు అవి కొత్త కొత్తవి వచ్చేసాయండి ఇప్పటి రోజుల్లో పని అనేది చాలా ఈజీ అయిపోతుంది వాటితో మనకి అప్పటి రోజుల్లో అయితే అవేవి ఉండేవి కాదు కానీ మన అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు చాలా ఈజీగా పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే నా పని అయితే పూర్తయిందండి నేనైతే నెక్స్ట్ కొత్త పేపర్లు అన్నీ వేసేసాను నీట్గా సర్దుకుంటున్నాను అమ్మయ్య నా టాస్క్ అయితే పూర్తి అయిపోయింది అనిపించింది నాకైతే అలాగే టీవీని కూడా ఈ విధంగా తుడిచేసానండి బ్రష్తో టీవీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మనమే చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తుడుచుకోవాలి కొంతమంది స్క్రీన్ని కోరినది వేసి తుడుస్తుంటారు అలా క్లీన్ చేయకూడదు అంటే మాకు టీవీ షాప్లో వాళ్ళు చెప్పారు ఇంకా ఏంటంటే కింద కూడా కొంచెం చెత్త ఉంటే మొత్తం అది కూడా క్లీన్ చేసేసి తడిపట్టు పెట్టేసుకున్నాను ఈ ఈ విధంగా అయితే నా పని పూర్తయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చి మోటివేషన్గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫైనల్గా అయితే ఈ ఇల్లు శుభ్రమైపోయిందండి ఈ రోజుకి ఈ విధంగా సర్దేసుకున్నాను అన్ని నీట్గా ఇక్కడైతే కటన్స్ అవి వాషింగ్ కోసం అని వేసానండి కిచెన్ కూడా రోజువారీ పనిలో పూర్తయిపోయింది వంట కూడా పూర్తి అయిపోయిందండి గిన్నెలు అవి కూడా తోమేశాను ఈ రోజుకైతే పని పూర్తయిపోయినట్టే ఫైనల్గా అయితే అన్ని పనులు పూర్తి ఒకసారి ఇంటిని చూద్దాం రండి ఎలా ఉందో ఈ విధంగా అయితే బెడ్ని కూడా సర్దేశానండి నీట్గా ఈ రోజుకైతే అయితే ఈ ఈ డీప్ క్లీనింగ్ అనేది పూర్తి అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి